అందరికీ నమస్కారం. ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ అలివేలుమంగ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సౌభాగ్యపురం కొత్తపేట ఓం నమో వెంకటేశాయ ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం.
వెంకట నాయక అన్నారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవం. కోరిన భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం. బంగారు శిఖరాలపై, ఏడు కొండలపై వెలసిన సప్తగిరీషుడు శ్రీనివాసుడు. ఆపదముక్కులవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటే చాలు, వరాలు మన ముంగిట కురిపిస్తాడు. అలివేలు మంగమ్మ కనకధార వర్షిస్తుంది. కటిక దరిద్రుల్ని భగవంతులను చేసే మహాదివ్య కటాక్ష స్వరూపం తిరుమలేశుడు. Thank you.
ఆ దివ్య మనోహర సుందర స్వరూప దర్శన భాగ్యం కోసం బ్రహ్మాది దేవతలు ఎదురు చూస్తుంటారు. ఆ దివ్య మంగళమూర్తి తిరుమలపై వెలిశాడు. ఆయన భక్త సులభుడు, దీన జనబాంధవుడు. అందుకే దీనులను కాపాడటానికి, వారి మొరలను అనుగ్రహించేందుకు ఏడు కొండలు దిగువచ్చి మన మధ్య నిలవై కొలువు తీరి అనుగ్రహిస్తున్నాడు. భక్తులు నిత్య పూజలతో స్వామిని సేవించుకుంటూ తరిస్తున్నారు. దేశ రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ దేశాలలో ఉన్న భక్తుల కోసం తన నిజరూప దర్శన వైభవాన్ని, దర్శించుకునే భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. Thank you.
లక్ష్మీ వెంకటరమణ గోవిందా. వర్ధమానైత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఓం శతమానం భవతి శతాయుఃపురుషశ్రేయః శ్రీభూమిరాజనేకరేశ్వరస్వామినాయ్యేంద్రియేంద్రియేయమాన శేషరస్తు సమస్త మనోభీష్ట అఖండ జ్ఞాన సరస్వతీ కటాక్ష యోగ్యతా ప్రాప్తిరస్తు. శ్రీమన్నారాయణ శ్రీభూణిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పరబ్రహ్మణే నమః. మన ఆలయం సౌభాగ్యపురం కొత్తపేట హైదరాబాద్ ప్రాంతంలో ఎంతో వైభవాన్ని సంతరించుకొని శ్రీభూణిలా గోదా సమేతుడైనటువంటి ఆ వెంకటేశ్వరుడు నెలకొని ఉన్నటువంటి ఆలయం మన ఆలయం. ఈ యొక్క ఆలయంలో ఎన్నో వైశిష్ట్యతలు కలిగి వచ్చేటువంటి యొక్క భక్తులందరి కొంగు బంగారంగా స్వామి వెలుగొందుచు భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీర్చుచూ ఉంటాడని ఇక్కడ ప్రశస్తి. మన ఆలయంలో
ఎన్నో వైశిష్ట్య కార్యక్రమాలు ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. అందులో మొట్టమొదటి విశేష కార్యక్రమాలు స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రానికి విశేష కళ్యాణ మహోత్సవం. అదేవిధంగా ప్రతి శుద్ధ ఏకాదశి తిథియందు శ్రీ సుదర్శన సామూహిక హవన కార్యక్రమాలు ఇత్యాది విశేష కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకు ఆలయ కవాట ఉద్ఘాటనం చేస్తూ స్వామివారికి సుప్రభాత విశేష కార్యక్రమాలన్నీ జరిపిన తర్వాత ఆరాధనా కార్యక్రమాలన్నీ పూర్తయి వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా అర్చనాది కార్యక్రమాలు జరుపుతూ ప్రతిరోజు ఆలయం 11:30 గంటలకు మధ్యాహ్నం రాజభోగాది ఆరగింపులు జరిపిన పిమ్మట ఆలయ కవాట బంధనం జరుగుతుంది. మరలా సాయంకాలం 5 గంటల ప్రాంతంలో ఉద్ఘాటనం చేసి 8:30కు స్వామివారికి ఏకాంత సేవా కార్యక్రమంతో ఆలయ విశేష కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు విశేషంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మన ఆలయంలో భక్తులు ఎవరైతే సంకల్పించుకొని మండల దీక్షతో 41 ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళ యొక్క కోరికలన్నింటినీ కూడా స్వామి నెరవేరుస్తాడు అన్నది ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల యొక్క పరమ విశ్వాసం. ఆ విధంగా ఎంతోమంది భక్తులు ఆ స్వామికి ప్రదక్షిణాది కార్యక్రమాలు చేస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అందరూ కూడా ఎంతో ఆనంద పరవశులవుతూ ఉన్నారు. అంతటి వైభవాన్ని సంతరించుకున్నటువంటి మన ఆలయంలో వేయించేసి ఉన్న పద్మావతి గోదాసమేతుడైనటువంటి ఆ వెంకటేశ్వర దివ్య మంగళ రూపాన్ని దర్శిస్తే చాలు, సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వరుడే మన సౌభాగ్యపురానికి వచ్చి ఉన్నాడా అనేంత అందాన్ని అనేంత సౌభాగ్యాన్ని కలిగినటువంటి స్వామి. కాబట్టే సౌభాగ్యపుర వెంకటేశ్వరుడు అని ఆయనను నోరారా అందరూ కూడా కీర్తిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆలయంలో ఇప్పుడు ధనుర్మాసాన్ని పురస్కరించుకొని 12వ తారీఖు సాయంకాలం నుంచి ఈ ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ 2వ రోజు స్వామివారికి విశేష పాశుర విన్నపాల చేత, తిరుప్పావై పారాయణాదుల చేత ఎన్నో వైభవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 14వ తారీఖు నాడు శ్రీ గోదా రంగనాథ కళ్యాణంతో ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో విశేషంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ ఎంతో ఆనంద పారవశ్యులై స్వామివారి యొక్క కృపాకటాక్షాలు పొంది ఆనందభరితమై గోదా అమ్మవారి ఏ విధంగా అయితే రంగనాథులలో ఐక్యమయ్యారో అదేవిధంగా ఈ ధనుర్మాస వ్రతాన్నందరూ కూడా ఆచరించి ఆ స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఇహలోకంలో సుఖ సంతోషాలు, ఈ యొక్క శరీరం తర్వాత సాక్షాత్తు ఆ పరమ పదాన్ని, ఆ వైకుంఠ దాసుణ్ణి చేరేటువంటి ప్రయత్నాన్ని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆచార్య కటాక్షం చేత మనందరకు ఆచార్యుడు ఏ విధంగా అయితే దారిని చూపించారో ఆ దారి గుండా వెళుతూ ఆ స్వామిని చేరేటువంటి గొప్ప మార్గాన్ని ఇక్కడ భక్తులందరూ కూడా స్వామిని దర్శిస్తూ పొందుతూ ఉన్నారు. ఈ యొక్క ఆలయ వైశిష్ట్యతను తెలుసుకొని అందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చేటువంటి భక్తులందరి కోరికలను అందరినీ కూడా ఆ స్వామిని తీరుస్తూ ఉంటాడు అని చెప్పి ఇక్కడ ప్రతీక. జై శ్రీమన్నారాయణ.